వనమూలికల ప్రకృతి వైద్యంతో క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ ఈశ్వర్. 20 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి మందు కోసం ఆయన దగ్గరకు వస్తున్నారు పేషెంట్లు. కొన్నేళ్ల కిందటి వరకు వేలల్లో ఒకరిద్దరు క్యాన్సర్ పేషెంట్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు 135 మంది వరకు క్యాన్సర్ బాధితులు ఉంటున్నారు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలకు గ్యారంటీ లేని పరిస్థితి. అయితే వనమూలికలతో మందు ఇస్తూ క్యాన్సర్ బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని తోయగూడకు చెందిన ఆయుర్వేద డాక్టర్ ఈశ్వర్. ప్రతి అమావాస్య, పున్నమికి మందు కోసం క్యాన్సర్ పేషెంట్లు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. 20 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అరుదైన వృక్షాలు, వనమూలికలు దొరుకుతాయి. వాటితో క్యాన్సర్ మందు తయారు చేస్తున్నారు డాక్టర్ ఈశ్వర్. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్, హైదరాబాద్ తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి తోయగూడకు వస్తుంటారు పేషెంట్లు. విదేశాల నుంచి కొందరు పేషెంట్లు వచ్చి క్యాన్సర్ మందు తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు తక్కువ ఖర్చుతో 5000 మంది క్యాన్సర్ రోగులకు మందు ఇచ్చామంటున్నారు డాక్టర్ ఈశ్వర్. ఈ క్యాన్సర్ అనేది మందులు, క్యాన్సర్ గాని, అర్శములు గాని, కిడ్నీ స్టోన్ గాని, వంశపరంగా మా డాడీ 160 రకాల మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. నేను అందులోకెళ్ళి కొన్ని నేర్చుకొని నేను కూడా క్యాన్సర్ మందులు ఇస్తున్నాను. అంటే ఆ కాలంలో క్యాన్సర్ని మండి అని అనేవాళ్ళు. ఇప్పుడు మేము అది క్యాన్సర్ ఉన్నప్పుడు మేము మండి మందులు ఇచ్చేసి కొందరు వాగమందికి తగ్గుతున్నాయి. బయట దేశం కూడా వచ్చారు. ఇప్పుడు అమెరికా నుంచి కానీ, కేన్యా నుంచి కానీ, దుబాయ్ నుంచి కూడా నా రికార్డులు ఉన్నాయి. మన ఇండియా, భారతదేశంలో కూడా ముందరినొచ్చి ఆయుర్వేదిక్ చాలా గొప్పది కదా. మందు వాడిన తర్వాత క్యాన్సర్ వ్యాధి తగ్గిందని చెబుతున్నారు కొందరు పేషెంట్లు. అమావాస్య, పున్నమికి 5 సార్లు మందు వాడాలని చెబుతున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదని అంటున్నారు. ఆయుర్వేద మందులు ఇస్తాయంటే ఇక్కడికి వచ్చినాం. దడమ నొప్పి, కడుపు నొప్పి. మా కొడుకు ఎవరు చెప్పింది అయితే నాకు తెచ్చింది. ఎట్లా మందులు ఇస్తారు, ఆయుర్వేద మందులు ఇస్తాయి అని చెప్పింది. మా ఫ్రెండ్ అనేది రిఫర్ చేస్తే అక్కడ ఆయుర్వేదిక్ మంచి పెద్ద పెద్ద క్యాన్సర్లకి, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్లకి చెప్పింది. ఆయన కొంచెం నార్మల్ అంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఒకసారి వెళ్ళి చూడండి అంటే. మా అమ్మకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల లోపల కడుపులో లివర్ కొంచెం ప్రాబ్లం ఉండే అని, నడుము నొప్పులు ఇక వాళ్ళ ఓల్డేజ్ కాబట్టి ఒకసారి చూసేద్దాం మనం కూడా అనుకుని ఇక్కడ ఈ ఈశ్వర్ సార్కి ఇక్కడ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయుర్వేదిక్కి, అందుకని మేము కూడా ఒకసారి వెళ్ళి చూసొద్దామని వచ్చినాం. ఇక్కడైతే మాకు వచ్చిన తర్వాత బాగానే అనిపిస్తుంది. ఈశ్వర్ అని పిల్లడు వాళ్ళ ఫాదరు ముందు మందు ఇస్తుండే, ఆయన ఫాదర్ ఇచ్చుడుకు నేర్చుకున్నాడు. చెట్లు మందులు, చెట్లు ఇక్కడ ఇంటికాడ కూడా పెట్టిండు. మస్తు మందులు ఇస్తాడు క్యాన్సర్కు, కిడ్నీకు, నడుము నొప్పికి, కాలు నొప్పికి, ఏలు నొప్పికి. ఈయన 15 సంవత్సరాల నుంచి మందు పోస్తున్నాడు. ఇంట్లోనే వనమూలికల మొక్కలు, చెట్లను పెంచుతున్నారు డాక్టర్ ఈశ్వర్. వాటితో ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నారు. ఈ మందులతో తమ ఆరోగ్యం బాగుపడిందంటున్నారు రోగులు. ఈశ్వర్ డాక్టర్ ఆయుర్వేదిక్ మందు ఇస్తాడు అంటే అడుగుతాడు, మేము అడగ చెప్తాము. తన తచ్చి చెట్లు కోస్తాడు, ఆ మందు మా బీమారి తగ్గిపోతుంది. బస్ ఇంకా తన ఇంకోనికి చెప్తాడు, మరి ఈశ్వర్ పేరు తీసుకుంటూ వస్తాడు. గుర్తు లేకుండా అడుగుతాడు, చెప్తాడు. అందరికి మంచిగా అనిపిస్తే నీడు వస్తుండే, లేకుంటే ఇంటికి వస్తుండే రాకుండా. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాడు, విదేశం నుంచి కూడా వస్తున్నాడు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి, చంద్రపూర్ అని, మళ్ళీ దేని కొరకు ఇస్తారంటే క్యాన్సర్ కొరకు, కిడ్నీల కొరకు, కిడ్నీ స్టోన్స్, మళ్ళీ వేరే విధంగా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రూపాయి తీసుకోకుండా మందులు సప్లై చేస్తుంటారు. ప్రభుత్వం సహకారం అందిస్తే మరింత మంది క్యాన్సర్ పేషెంట్లకు మందు అందివ్వగలమంటున్నారు డాక్టర్ ఈశ్వర్.